వైకాపా నాయకుల మాటలు విని తాడిపత్రి డీఎస్పీ తమపై దాడి చేసి గాయపరిచారని బాధితులు నాగరాజు సింహాద్రి ఆరోపించారు. న్యాయం చేయాల్సిన పోలీసులు రాజకీయంగా తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం అనంతపురం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. తాడిపత్రి నియోజకవర్గం యాడికి మండలం కోన ఉప్పలపాడు గ్రామానికి చెందిన రామాంజనేయులు కొంతకాలంగా వెలుగు సంఘాల యానిమేటర్గా కొనసాగుతున్నారు. ఇటీవల కొంతమంది వైకాపా నాయకులు యానిమేటర్గా ఉన్న తనను రాజీనామా చేయాలని ఒత్తిడి తెచ్చారు. ఈ నేపథ్యంలో తెదేపా వైకాపా నాయకుల మధ్య చిన్నపాటి గొడవ చోటు చేసుకుని వైకాపా నాయకులు తెదేపా నాయకులపై దాడి చేసినట్లు బాధితులు చెప్పారు. న్యాయం కోసం పోలీస్ స్టేషన్కు వెళ్తే డీఎస్పీ తమని తీవ్రంగా కొట్టాడని బాధితులు వాపోయారు. కేవలం తెదేపా సానుపరులమని ఉద్దేశంతోనే కక్షపూరితంగా దాడి చేశారని చెప్పారు. ముగ్గురా మీరు ముగ్గురా దీన్ని అల్లాడిచ్చింది చెప్పల్లాడి కొంచెం వెళ్తారు కరా తల చూడ ప్రేమ దానివల్ల వాళ్ళే పిలిపించి అది గడికి వాళ్ళు పిలిపించి వాళ్ళే గొడవ పెట్టిన స్కూల్కి పోయి మీద మళ్ళీ మళ్ళీ కొట్టి మళ్ళీ మేము కొట్టామని కేసు పెట్టినారు సార్. కేసు పెట్టింటే డిఎస్పీ సార్ పడి కొట్టారు కాలం వేస్తారు నాలుగు ఉంటారు సార్ డిసెంబర్ వాళ్ళు ట్యాక్సీ పెడతారు ఎక్కువ వాళ్ళు వచ్చి మళ్ళీ మీకు ఇబ్బంది ఉంటారు మళ్ళీ పాదు కొట్టండి సార్ అంటే తప్పు చేయలేదు ఏం చేయలేదు మేము అదే పని తెలుగుదేశం పార్టీ సర్పం దాకా తెలిసిన దానికి మాకు మళ్ళీ దెబ్బలు ఇవ్వండి కొంటున్నారు. ఎక్కడ ఏ ఊరునా కోనుకూరు పాడు దేనికి గొడవ ఎందుకు జరిగింది చెప్పు. ఇది సంఘాలు రాజీనామా చేయాలని రాష్ట్రం నుంచి రాజీనామా చేయాలని వాళ్ళు తిన్న ఒక పేపర్ ఇచ్చి మమ్మల్ని ట్యాక్సీ పెడుతుంటే ఇంటికాడికి మళ్ళీ పిలిపించి మళ్ళీ గొడవ పెట్టుకొని మళ్ళీ మా మీద మళ్ళీ కేసు పెట్టి మమ్మల్ని కొట్టించారు. గోపాలరెడ్డి పంపించినాడు చెప్తారు లేదని కొట్టినాడు సార్. ఇష్టాల బుద్ధి కొట్టినారు పదే పదే కొట్టినారు. వాళ్ళ మీద కేసు ఫైల్ చేయలేదా? మేము అడిగింటే తీసుకోలే. మీ పైన కేసు ఫైల్ చేసినారా? మేము కేసు పెడతామంటే మేము తీసుకోకుండా సార్. ఏ ఊరున్నా మీది? కోనుగురు సార్.